వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే రవి. ఈరోజు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే పూర్తయింది. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించి అక్కడ శంకుస్థాపన, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా శంకుస్థాపన చేశారు సార్. ఇక్కడ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గురించి ఒక మాట అన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక షో చేసుకుంటా ఉన్నారు, జనాలు లేకపోయినా ఉన్నారని చెప్పుకోవడం కోసమే ఈ విధంగా 8 మంది ప్రాణాలను ఆయన బలిగొన్నాడు అన్నట్లుగా చెప్పారు. కానీ అక్కడ అంటే డ్రోన్ షాట్స్ కోసమే ఈ విధంగా జరిగిందని అంటూ ఉన్నారు. మీకు ఎందుకోసం వస్తారు జనాలు అనే మాట కూడా అన్నారు. కానీ మనం విజువల్గా చూస్తామంటే నిజంగానే జనాలు అయితే ఉన్నారు, కానీ ఈ విధమైన వ్యాఖ్యలు ఈ విధంగా అంటే ఏదో అక్కడ పబ్లిక్కి చెప్పడం కోసమే అని అనుకోవచ్చా, ఎట్లా చూడవచ్చు ఇదంతా కూడా? అంటే ఇప్పుడు ప్రతిదీ రాజకీయం అయిపోతామని సార్, జన సమీకరణ వచ్చినా తప్పే అవుతుంది, రాకపోయినా తప్పుగానే కనపడతా ఉంది, ఈ రాజకీయం ఎట్లా చూడవచ్చు అంటారు? నిన్న మనం చర్చించాం కదా, ఒకటి ప్రజల భద్రత అనేది ఎవరు ఏ మీటింగ్ పెట్టినా ఏ కార్యక్రమం చేసినా అది ప్రాధాన్యతగా ఉండాలి. ఆ విషయంలో లోపం జరిగింది, ఒకటి నిర్వాహకుల తరఫున, రెండోది పోలీసులు కూడా ఇంకా ఏమైనా చెప్పుండొచ్చేమో. దీని మీద అసలు చర్చ వాదన రావడం చాలా దురదృష్టకరం. అందరూ కూడా చెప్పింది అండి, సభలో ఇలా జరగడం దురదృష్టకరం, కార్యకర్తలను కోల్పోయారని పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, కోల్పోవడం అన్నిటికంటే పెద్ద నష్టమని. అటువంటిప్పుడు ఎవరు ఏమి అనకముందే తెలుగుదేశం పార్టీ కూడా మేము మరింత జాగ్రత్తగా ఉండొచ్చు అని ఒక మాట అనుకోవడంలో ఏం తప్పలేదు. అదేమీ ఆత్మగా ఇది కూడా కాదు. ప్రభుత్వం అది చేయలేదు, పోలీసులు వచ్చారు, మీరు అవన్నీ ఎన్నన్నా కానీ ఎవరైతే నిర్వాహకులుగా ఉన్నారో వాళ్ళు ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాలి. ఇక మీదట జాగ్రత్తలు తీసుకుంటాము అనే పద్ధతిలో మాట్లాడి తర్వాత రాజకీయంగా చెప్తే చెప్పొచ్చు, కానీ అది లేకుండానే ఇది ఒక రాజకీయ వివాదంగా మారిపోతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పెట్టారు కదా సర్కిల్లో, ఇంతకుముందు అది ఇదంటే పోలీసులు అంటారు కదా మేము ఇక్కడ పెట్టలేదు, మేము చెప్పిన దానికి అడు దూరంగా పక్కన మీరు పెట్టుకున్నారు, పెట్టుకొని ఫ్లెక్సీలు పెట్టారు, దీనివల్ల జరిగింది, కేసు కూడా పెట్టారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాన్ని ఒకవేళ ఫ్యాక్ట్స్ వేరుగా ఉంటే వేరుగా ఉండొచ్చు. నేను విన్నాను ఇద్దరు చెప్పింది కూడా, ఇద్దరు వాళ్ళ వాళ్ళ వాదనలు చెప్తున్నారే కానీ ఇక్కడ ముఖ్యంగా ప్రమాదం అనేది కేంద్ర బిందువుగా చర్చ జరగాల్సి ఉంటుంది. తెలుగుదేశం మీద విమర్శలు చేయడానికి ధ్వజం ఎత్తడానికి వేరే చాలా అంశాలు ఉన్నాయి. ఈ విషాద సమయంలో దీన్ని ఇంకా పెంచుకుంటూ పోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా అది ఎంతసేపటికి జనం చాలా చాలా విపరీతంగా వస్తున్నారు కాబట్టి ఇలా అంటే మీరు మరింత జాగ్రత్త తీసుకోవాలి. అది అదే నిజమాన్ని. మొన్న ఈ ఘటన జరిగింది అంటే మొన్న రాత్రి, నిన్న ఇదంతా కూడా మనం చర్చించాము. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావలి సభలో అవే తప్పిదాలు జరుగుతూ ఉన్నట్లు కనపడతా ఉంది సార్. అంటే అవే ఇరుకు రోడ్లు, అవే ఫ్లెక్సీలు, అవే డ్రోన్ షాట్స్, అదేవిధంగా మాటలు. అంటే అధినేత అనే వ్యక్తి అది ఏ పార్టీకైనా కావచ్చు, ఒక్క మాట అన్నారు అని అంటే అది చాలా బలంగా వెళ్ళిపోతుంది అభిమానుల్లోకి కావచ్చు, కార్యకర్తల్లోకి కావచ్చు. నిన్న జరిగింది కొంచెం జాగ్రత్త పడదాం అనేది లేకుండానే ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటే రేపు పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్? ఇది ఎన్నికల నిన్న వేరే మనం విడిగా కూడా చర్చించాము. ఎన్నికలప్పుడు చాలా స్పష్టంగా ఎన్నికలు వచ్చే కొద్దీ వేడి పెరుగుతుంది కాబట్టి రాజకీయ పార్టీలను అవసరమైతే ఎన్నికల సంఘం అయినా సరే ఒకసారి పిలిచి నియంత్రణ చేయడం చాలా అవసరం. పోలీసులకు కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలి, పార్టీలకు కూడా ఫలానా ఫలానా పాటించాలి, ఇంత మార్జిన్ ఉండాలి, ఇంత ఇది ఉండాలి, ఇలాంటివి కొన్ని పెట్టాల్సి ఉంటుంది. ఇంకా మూడోది అంటారా, ప్రతిదాన్ని కూడా కనీసము ఇరుపక్షాలు కూడా మానవీయ కోణం కూడా కొంత తీసుకోవాలి. కేవలం రాజకీయ కోణం ఒక్కటే అయితే ఇంతమంది చనిపోయిన తర్వాత ఒక పశ్చాత్తాపం మంచి సరికాదు, లేకపోతే ఇంకా మేము వాళ్ళకు కూడా చెప్తాం, లేదు వాళ్ళ పార్టీ తరఫున ఇవన్నీ పర్యవేక్షించడానికి స్పష్టమైన యంత్రాంగం పెట్టుకోవడం అవి వాళ్ళు చేయొచ్చు. పోలీసులేమో మేము చెప్పిన దానికంటే 32 అడుగులు అవతల పెట్టారనో ఏవో ఇలాంటివి చెప్తున్నారు. మరి అప్పుడు వాళ్ళు కూడా వీటిని ముందే ఆపి ఉండాల్సింది, ఆ ఫ్లెక్సీలు అవన్నీ అక్కడ పెట్టకండి దాని. అప్పుడు మళ్ళీ ఫ్లెక్సీల మీద కూడా చర్చ వచ్చి ఉండేది. ఒకటేనండి, రాజకీయాల్లో ఒక నిజాయితీగా నేను చిత్తశుద్ధి అనే పదం ఎక్కువ వాడను, ఎందుకంటే వీళ్ళు ఎవ్వరు కూడా దాన్ని ఏం గౌరవించరు, ఊరికి ఎదుటి వాళ్ళని అనడానికి అంటుంటారు. ఒక నిజంగా ఎర్నెస్ట్గా సిన్సియర్గా మనం ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా విషాదాలు రాకుండా చూడాలి అనుకుంటే వీళ్ళ ఈ చర్చే ఒక విధంగా ఉండేది. రెండో రోజు నుంచి అసలు ఆ రోజు సాయంత్రం నుంచి మామూలు రాజకీయ చర్చల్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం ఇది జరిగి ఉండేది కాదు. దీన్ని నేను మళ్ళీ నిన్న కూడా చెప్పాను, ప్రథమ బాధ్యత నిర్వాహకులది అవుతుంది, ప్రభుత్వ బాధ్యత తరఫున పోలీసులు ఏం చేశారనేది వస్తుంది, అది ముఖ్యం. ఇంకా మూడవది, ఇంకా దీన్ని ఒక ఘటనలాగా అంటే తెలుగుదేశం మీద చేసే విమర్శల్లో పాయింట్ నెంబర్ 1, 2 అన్నట్టుగా 3 = కందుకూరు సభ అని మొదలుపెట్టి
ప్రతి చోట మళ్ళీ కందుకూరు సభను ఉదాహరిస్తూ కావాలని తెస్తున్నారు, డ్రోన్లతో చేస్తున్నారు. ఇదే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఆయన సహాయం కూడా చేశారు. అటువంటిప్పుడు ఈ ఘటనలు చూస్తున్నాం ఇట్లాంటివి అంటే వేరే విషయం, కానీ దాని ఒక పొలిటికల్ స్కోరింగ్ పాయింట్ లాగా చూడడం మటుకు సరికాదు. అది సంక్షేమ పథకాల గురించి అది నేను చెప్తాను. స్కోర్ చేయడానికి కందుకూరు విషాదాన్ని ఒక రెగ్యులర్ టాపిక్ లాగా చేసుకోవడం మటుకు మంచిది కాదు. లెసన్ అది, అక్కడి నుంచి లెసన్ అది ఎవరి సభలో అయినా జరగవచ్చు జాగ్రత్త పడకపోతే. చంద్రబాబు కూడా మరి అనుభవజ్ఞుడుగా తన తీసుకోవాల్సిన పాఠాలు మేము కూడా నేర్చుకుంటామని ఒక్క మాటనే చెప్పాలి కదండి. మీరు పోలీసులను ప్రభుత్వాన్ని వైసీపీని వందానండి, కానీ మిమ్మల్ని మీరు కూడా ఒక్క మాట అనుకోవాలి కదా. మీ విషయంలోనేమో ఏదో జరుగుతుంటాయి కొన్ని, ఆ మాట పోలీసులు కూడా అనొచ్చు కదా. అప్పుడప్పుడు కొన్ని జరుగుతుంటాయని మీరు అన్నట్టు పోలీసులు కూడా అనొచ్చు కదా. అదే సార్, ఇక్కడ ఏంటంటే సంక్షేమ పథకాల గురించి కూడా మాట్లాడారు. అంటే గతంలో కంటే కూడా మేము చాలా మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాము. పెన్షన్లు గతంలో 30 లక్షలు ఇస్తూ ఉన్నారు, మేము వచ్చేసేసి 62 లక్షలు ఇస్తూ ఉన్నాము. ఆ సంఖ్య ఎక్కడ, దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ అసలు సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చిందే టీడీపీ, దాని గురించి మీరేంటి మాట్లాడేది అని చెప్పేసి ఆయన అన్నారు. రాజకీయం అంటే ఫైటింగ్లు షూటింగ్లు ఇవి కాదు, ప్రజలకు మంచి చేయాలి అని చెప్పేసి. అంటే గత ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదు, అసలు అభివృద్ధి చేయలేదని చెప్పదలుచుకున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే డ్రోన్తో పైనుంచి షూట్ చేస్తే జనం ఎక్కువ కనబడతారని గోదావరి పుష్కరాలు అప్పుడు వచ్చిన విమర్శ కూడా ఇదే. తర్వాత కూడా అది అనేక చోట్ల అనేక సార్లు వివిధ రకాల సంస్థలు పార్టీలు ఉపయోగిస్తున్నాయి. ఇక్కడ అది ఇంకా ఉండనే ఉంటుంది, అదేమి ఇప్పటికిప్పుడు ఆగిపోతుందని కానీ లేకపోతే వీళ్ళేదో మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని అట్లా అని మీరేమి ఆశించకండి. రాజకీయాల్లో ప్రతి అంశాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సంక్షేమ పథకాలు అన్నది కూడా ముఖ్యమంత్రి ఆయన వాస్తవానికి అనకాపల్లి అక్కడికి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన వివిధ సభల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కువగా శంకుస్థాపన, ఒకటేమో మెడికల్ కాలేజీకి, ఇంకొకటేమో ఈ ఇరిగేషన్ పనులన్నిటికి కలిపినటువంటి ఒక ప్యాకేజీ ఒకటి, మూడోది ఇంకో చిన్నది. ఇదంతా కలిసి కూడా కలిసి ఒక 900 కోట్లు చిల్లర పనులు జరుగుతాయి. ఇదంతా అభివృద్ధికి దోహదపడుతుంది. ఎవరు ఎందుకు పెట్టలేదు ఇక్కడ ఇట్లాంటివి అడుగుతున్నారు. సరే ఇది పూర్తయిన తర్వాత మెడికల్ కాలేజ్ కడితే చాలా మంచిదే, కానీ సోమవీరరాజు ఎవరో అసలు అనుమతి లేకుండా మీరు ఎలా కడతారంటారు. అనుమతి ఇప్పించడానికి ఆయన దోహదం చేస్తే చాలా మంచిది, కట్టడాన్ని ఆపడం కంటే అనుమతి అనేది అక్కడ ప్రధానం అనుకుంటే మీరే అనుమతి ఇప్పించవచ్చు. ఇక రెండో విషయం సంక్షేమ పథకాల విషయంలో ఈ ప్రభుత్వం కొన్ని కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది పెద్ద ఎత్తున. వాటిని ఆ బటన్ నొక్కి విడుదల చేయడం అనేది అది జరుగుతుంది, ఖాతాల్లో పడుతున్నాయి. ఇంకా దాని మీద పెద్ద విమర్శ ఏం లేదు. కానీ అదే సమయంలో ఇది ఒక్కటే కాదు, అభివృద్ధి కూడా ఉండాలి, ఇలాంటి వాదనలు ఉంటాయి. కానీ అందు సంక్షేమ పథకాల్లో కొంత ఒక పిసర్ ఇక్కడ ఎక్కువ ఉంది లేకపోతే బాగా గతానికి ఇప్పటికీ తేడా లేనంతగా. అంటే ఉదాహరణకు 2 లక్షల మందికి ఉంటే మేము దాదాపు రెట్టింపు చేశామని చెప్తున్నప్పుడు ఆ వాస్తవాలను అంగీకరించడంలో ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఇంకో రకంగా ఆయన చేయొచ్చు. అంతేగాని ఎప్పటికీ సంక్షేమ పథకాలను అంటే సమస్య ఎక్కడొస్తుందంటే వాటి మీద ఆధారపడి వాటి వల్ల ప్రయోజనం పొందుతున్న ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత లేకపోతే ఒక నిరసన వస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటి, పెన్షన్ల గురించి మొన్న మనం చర్చించాం. పెన్షన్లు ఇచ్చేవి తగ్గించకండి అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ. కొత్తగా ఉంటే మీరు యాడ్ చేయండి తప్ప, ప్రతిసారి కొత్త కొత్త ఏవో కొలబద్దలు పెట్టి నోటీస్ ఇస్తే నోటీస్ ఇచ్చినా మీకు వస్తుంది ఏం భయం లేదని ముఖ్యమంత్రి అంటారు. కానీ సమస్య సామాన్యులకు, బలహీనులకు, వృద్ధులకు, లేకపోతే దివ్యాంగులు అంటున్నారు కదా, అంగవైకల్యం కలిగిన వాళ్లకు, వాళ్ళకి ఆ భరోసా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక భయం అయితే ఆవరించింది, ఇదేదో డబ్బులు లేవు కాబట్టి తగ్గిస్తారని, రెండు కలిపి చూస్తున్నారు జనం. డబ్బులు లేవుగా, డబ్బులు లేవు, నిధులు లేవు, అప్పులు అన్నదాన్ని, తర్వాత అప్పుల్లో కూడా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, అదొక ప్రతిదీ కూడా రెండు అంశాలు ఎలా ఉంటాయండి. అప్పు అనేది కాంక్రీటు లెక్కలు, ఇదిగో మన లోక్సభలో చెప్పారు మీ హయాంలోనే ఎక్కువ అని వీళ్ళు అంటున్నారు. ఇదంతా కుదిరేటటువంటి కథ కాదు. ప్రతిదీ కూడా వివాదంగా రాజకీయ ప్రచారంగా మార్చకంటే నిర్దిష్టంగా ఇది రైటు ఇది తప్పు ఇది కూడా చేయాలి లేకపోతే మేము ఇది చేస్తాం అనొచ్చు. తెలుగుదేశం హయాంలో కూడా కొన్ని చేసి ఉండొచ్చు. గతసారి ఎన్నికల సమయంలో ఆయన పసుపు కుంకుమని పెట్టి చాలా చేశారు. ఇప్పుడు ఆ బకాయిలు కూడా మా మీదే పడ్డాయని వీళ్ళు అంటున్నారు. ఇంకోవైపున ఉచితాలు కాదు, పంచిపెట్టడం కాదు, ఇలా కూడా మాట్లాడారు మొదట్లో. ఇప్పటికి వచ్చేసరికి అది కొంచెం మారింది. మీరు వెనకటికి వెళ్ళి ఛానల్స్ పెట్టినా, పత్రికలు తిరగేసినా, ఊరికనే ప్రజల సొమ్ము తెచ్చి పంచితే అయిపోయింది అనే మాట అది మోదీ దాకా కూడా వచ్చింది. కాబట్టి సంక్షేమం అవసరమే, అవసరమైన వాళ్ళందరికీ కూడా అది అందాలి. అదే సమయంలో అన్ని సమతుల్యత కూడా పాటించాలనేది ఇక్కడ ముఖ్యమైనది. చంద్రబాబు ఈ విషయంలో కూడా
కొంచెం వాస్తవిక వైఖరి తీసుకోవటం. ఇంకోటి మేము వస్తే ఆపేస్తాం అంటున్నారు, ఆపం కంటిన్యూ చేస్తాం, మేము కంటిన్యూ చేస్తాం అని కూడా మీరే చెప్తున్నారు. కాబట్టి మీరే మొదలు పెట్టినవైతే ఈ మాట మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. అవేవో ఇప్పుడు కొన్ని ఇస్తున్నారు కాబట్టి అదనంగా వీటిని కూడా కొనసాగిస్తానని మీరే చెప్తుంటారు. ఆ ప్రచారం సరికాదని. అందుకని వాళ్ళేమో ఏది అనుకూలత కోసం అదే పెట్టుకుంటే, వీళ్ళు దాన్ని తమ వ్యతిరేక కోణంలో నుంచి తిప్పుకుంటే అది ఏమీ ప్రజలకు అంత కన్విన్సింగ్గా ఉండదు. ఇప్పుడు కావాల్సింది కోతలు ఉండకూడదు, వడపోతలు ఉండకూడదు. మూడవది ఇస్తున్నామనే పేరుతో మిగిలిన రంగాలను మిగిలిన బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం అనేది, లేకపోతే దాన్ని అసలు వదిలేయటం అనేది అది సమంజసం కాదు. అది మరీ పెరిగిపోయి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చుకున్నాము. లేకపోతే ఓపీఎస్ సిపిఎస్ కాంట్రవర్సీ మనం చూస్తే కూడా ఉద్యోగులను చేసేస్తాము, లేకపోతే నిర్మాణాలు కొన్ని ఆపేస్తాము, అలాంటి వాటిని ఇలా మాదిరి మేము మారుస్తాము, ఇవన్నీ చెప్తున్నారే, ఇవన్నీ బాగాలేవు. జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా తను చేసే పనులు దాంట్లో మంచిని చెప్పుకోవడంతో పాటు లోపాలు కూడా ఉన్నాయి. ఈ లోపాలు సవరించుకోవాలనే అంశాన్ని కూడా ఆయన గుర్తించాలి. ఏ లోపం లేకపోతే ఆనవ రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా ఆయన ఏ ఎట్లా వెళ్తాం జనం దగ్గరికి అంటున్నారు కదా, అప్పుడప్పుడు అయినా ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు ఏమంటారు, 32 మంది ఎమ్మెల్యేలైనా ఒకసారి, లేదా 60 మంది ఎమ్మెల్యేలైనా ఒకసారి వీళ్ళ మీద అసంతృప్తి ఉంది, వీళ్ళు సాటిస్ఫాక్టరీగా చేయట్లేదు అంటున్నారు. వాళ్ళ మీద వచ్చే అసంతృప్తిలో సగం మీరు కూడా తీసుకోవాలి కదా. విధాన నిర్ణయము విడుదల అంతా మీ దగ్గర ఉంది కదా, బాధ్యత మీ మీద ఉంది కదా. అందుకని పోయినంతకాలము దుష్ట చతుష్టయమని, దత్తపుత్రుడని, లేకపోతే ఇంకోటని వాళ్ళ మీద మటుకే పెట్టి మన సమీక్ష మనం చేసుకోకపోతే, అంత తప్పంత అధీన అధికారులది, తప్పంత గత పాలకులది, తప్పంత ఎమ్మెల్యేలది అనుకుంటే గొప్పంత ముఖ్యమంత్రిది, తప్పంత ఎమ్మెల్యేలది అంటే అది ఎలా కుదురుతుందండి. సో కొంచెం వాస్తవికత అవసరమే ప్రభుత్వానికి కూడా. ఎస్ ఎస్ చూద్దాం సార్. అంటే ఇప్పుడు ఎన్నికల సమయం వస్తుంది కాబట్టి శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు, దీన్ని ఒక రాజకీయ వేదికగా మార్చుకోవడం కోసమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నిర్ణయాలు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే దీనికి అసలు నిధులే లేవు, కానీ శంకుస్థాపనలు చేసుకుంటూ పోతే ఎట్లా అంటారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఒక 3.5 ఏళ్ళు అయింది. మీరు 40 ఏళ్ళు రాజకీయం అంటున్నారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి. ఎన్నిసార్లు ఎంతమంది ముఖ్యమంత్రులు ఎన్ని శంకుస్థాపనలు చేశారు, ప్రారంభోత్సవాలు చేశారు, ఎన్ని పూర్తయ్యాయి? కాబట్టి రేపు అవ్వడం అవ్వకపోవడం ఒక విషయం, ముందు శంకుస్థాపన చేసి ఒక భావనను తీసుకొని రావటము, ప్రభుత్వం నుంచి ఒక కమిట్మెంట్ రావడం మంచిదే కదా. ఇప్పుడు వాళ్ళు చేశారు, మీరు ఎందుకు చేయరని రేపు మీరు వస్తే మిమ్మల్ని కూడా అడుగుతారు ప్రజలు. అంతేగాని శంకుస్థాపనలు ఇంకా ఒకటండి, ఇదివరకు ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు ఏమేం చేశారో అవన్నీ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే హక్కు ఉంటుంది. మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి, మీరు చాలా ఇది కాబట్టి, ఆయనకి ఏం తెలియదు కాబట్టి ఆయన ఏం చేసినా తప్పే అంటే కూడా కుదరదు కదా. నేనేం ఇదేదో శంకుస్థాపన చేయగానే అయిపోతుందని కూడా నేనేం చెప్పడం లేదు. మొన్న మోదీ వచ్చి చాలా హంగామాగా శంకుస్థాపనలు చేసినప్పుడు కూడా మనం ఈ విషయం అనుకున్నాం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యవహారాల్లో అవన్నీ భాగమే కదా. మీరు వేసిన ఎన్ని శంకుస్థాపనలు ఇప్పటికి మిగిలి ఉంటాయి? ఇప్పుడు శంకుస్థాపన అయ్యగానే మెడికల్ కాలేజ్ వస్తుందని వచ్చిందని నేను చెప్తానా? కాబట్టి అది ఏం లేదు, బట్ పాక్షికత్వం కాదు. మీరు ఏం చేస్తారు? ఎప్పుడు కూడా మీ ప్రోయాక్టివ్గా మీరు ఏం చేస్తారు? ఇదివరకు చేసి మీ ఓటమికి కారణమైన అంశాల్లో మీరు ఏం మార్చుకుంటారు? అది మీ సభల నిర్వహణలో మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? అది చంద్రబాబు నాయుడు చెప్పాలి. అనేక సంక్షేమం మొత్తం మేము స్వర్గతుల్యంగా చేస్తామని చెప్పిన తర్వాత ఇప్పుడు మీ వాళ్ళ నుంచి కూడా మీరు ఫిర్యాదులు విమర్శలు ఎందుకు ఎదుర్కొంటున్నారు అన్నది ముఖ్యమంత్రి చెప్పాలి. ఎస్ ఎస్ చూద్దాం సార్. రాబోయే రోజుల్లో మీరు ఇందాక మాట్లాడుతూ సోము వీర్రాజు గారు అసలు ఇక్కడ అనుమతులే లేకుండా ఎట్లా ఉన్నారన్నారు, మరి అనుమతులు తెప్పించే ప్రయత్నాలు ఏమన్నా బీజేపీ నుంచి కూడా వస్తాయో? ఈ శంకుస్థాపనలు అయితే చేశారు, ఒక అడుగు పడింది, తర్వాత అడుగు ఎలా పడుతుందో అయితే చూద్దాము. ఆ నిధులు కూడా లేవు అని చెప్పేసి వీళ్ళు ఇప్పటికే విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి కేంద్రం వీటిపైన దృష్టి సారిస్తుందో లేదో చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.